ఆ టూ వీలర్స్ ఉంటాయి నేను ఇక్కడ కట్టడం అసలు కంపెనీ ఉంటాయి కదా అక్కడ కొత్త శివగడ్ ఈరోజు చలిగాలి గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పు చెలరేగి దాదాపు 500 ఈత చెట్లు ఒక 200-300 తాడి చెట్లు దగ్ధమైనవి. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు పలుమార్లు మేము చూడడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా మరి ఈ చెట్లు దగ్ధం అవ్వడం వల్ల నష్టపరిహారం కానీ అట్లాంటి ఏది కూడా అధికారికంగా నిర్ణయించబడలేదు. మరి అందరి సహకారంతో అందరి అభిమానాలతో నేను శాసనసభ్యులను గెలిచిన తప్పకుండా ఈ విషయాన్ని నేను ఎక్సైజ్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదో రకంగా మన గౌడన్నలు వాళ్ళ వృత్తిని నష్టపోతూ ఉన్నారు, ఉపాధిని కోల్పోతూ ఉన్నారు. కరెక్ట్ ఈ ఎండాకాలం చాలామంది కూడా పనికి పోయి వచ్చి సేవ చేయడానికి చల్లని కొద్దిగా కళ్ళు తాగుతుంటారు, గిరాకీ ఉండే టైమే ఇది. ఇలాంటి సమయంలో చెట్లు గాలడం వాళ్ళ ఉపాధికి చాలా నష్టం జరుగుతూ ఉంది. గతంలో కూడా వెల్దుర్తిలో, కిష్టంపేటలో, ఈరోజే అల్లీపూర్, సింగరావుపేటలో కూడా కాలిందని తెలిసింది. అంతర్గం గ్రామంలో కూడా
నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఇవన్నీ సంఘటనలు చూసాం. తప్పకుండా సాయం చేస్తాం. అంతరగామ వరకు అయితే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే బావికి దానికి కొంత ప్రభుత్వం నుంచి నేను చేయించగలిగిన నేను ఇక్కడ కూడా చలిగల గౌడన్నలకు భరోసా ఇస్తా ఉన్నా. తప్పకుండా సొసైటీకి రేపటి నాడు బోర్ కానీ మోటార్ కానీ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే కానీ అదేవిధంగా ఈ చెట్లు ఏదైతే పెట్టుకున్నారో కొన్ని చెట్లు చిన్న చెట్లు ఉన్నాయి వాటికి ఉపాధి హామీ పథకం కింద అనుసంధానం చేసి వాటికి నీళ్లు పోయించే దాని విషయంలో కూడా నేను పీడీడీఏ తోటి మాట్లాడుతూ తప్పకుండా పీడీడీఆర్ఏ తోటి మాట్లాడి ఆ చెట్లు పెరిగేలాగా చూస్తానని చెప్పి నేను అందరి సమక్షంలో మాట ఇస్తాను. తప్పకుండా ఈ సమస్యను నేను మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాను. ఎందుకంటే చాలా చోట్ల ఈ సంఘటన జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎక్కడికో ఒక దగ్గరికి నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. మరి ఒక దగ్గర కాలితే మొత్తం కాలుకుంటూ కాలుకుంటూ ఎకరాలకు ఎకరాలు పోతుంది. మరి ఎక్కడికెక్కడ మధ్యలో ఏమన్నా కందకాలగా అవి అడవులలోనే మనం అడవులను కాపాడడానికి ఎన్నో చేస్తున్న చర్యలు మరి ఇక్కడ కూడా చేయడానికి ఉపాధి హామీ పథకం కానీ లేబర్ వేట్ చేయించే విషయం కూడా తప్పకుండా ఆలోచిస్తా. గౌడన్నలను నేను ధైర్యంగా ఉండాలని చలిగల గౌడన్నలు కోరుతూ ఉన్నా. మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం ఉన్నది, నేను వచ్చినా తప్పకుండా మీకు అండగా ఉంటా. ఏదో రకంగా ప్రభుత్వ పరంగా సహాయం చేయడానికి నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి దురదృష్ట సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ ఒక ఐడియాతో అంటే ఒక పథకాన్ని ఏదైనా ప్రారంభించాలని కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక గౌడ్ అనే ఇప్పుడు మంత్రివారు వారిని కూడా కోరుతానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను.